नमस्कार माय डियर फ्रेंड्स मैं टॉपिक इन्वॉल्यूट्स चाला सिंपल टॉपिक इन्वॉल्यूट अंटे एंटे इट इज अ कर्व ट्रेस्ड बाय अ पॉइंट ऑन ए फ्लेक्सिबल परफेक्टली फ्लेक्सिबल थ्रेड व्हाइल अनवाइंडिंग फ्रॉम ए सर्कल और ए पॉलीगन व्हेन द थ्रेड इज बीइंग केप्ट व्हेन द थ्रेड बीइंग केप्ट టైట్ ఏంటి సార్ ఇదంతా అంటే ఏం లేదు మీరు ఒక పాలిగాన్ని ఇమాజిన్ చేసుకుంటే ఒక స్క్వేర్ కానీ ఒక దీని పేరు ఏంది ఎనీథింగ్ ట్రయాంగిల్ కానీ ఓకే పెంటగాన్ కానీ ఇట్లా ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే ఇది ఒక కర్వ్ ఎన్వెల్యూట్ అనేది ఒక కర్వ్ ట్రేస్డ్ బై పాయింట్ ఒక పాయింట్ ద్వారా వస్తుంది అది ఆ పాయింట్ దేనిపైన ఉంటుందంటే పర్ఫెక్ట్లీ ఫ్లెక్సిబుల్ థ్రెడ్ పైన ఉంటుంది ఇది ఒక థ్రెడ్ ఉంది అది పర్ఫెక్ట్లీ ఫ్లెక్సిబుల్ ఎప్పుడు వస్తుంది వైల్ అన్వైండింగ్ ఫ్రమ్ ద పాలిగాన్ ఆర్ ఎ సర్కిల్ అంటే దీని చుట్టూ ఉంది కదా అన్వైండ్ అన్వైండ్ అంటే విచ్చడం దీన్ని విచ్చినప్పుడు వస్తుంది అక్కడ ఓకే వెన్ ద థ్రెడ్ బీయింగ్ కెప్ట్ టైట్ ఇది టైట్గా ఉండాలి సో ఇప్పుడు నేనేం చేస్తున్నా నాన్న ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిసి డి అనుకుందాం సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇగో ఇక్కడ నుంచి ఇట్లా విప్పుతున్నానండి ఇట్లా విప్పినప్పుడు మనకి ఇది ఇట్లా టైట్గా విప్పుతున్నా అని చెప్పినా కదా ఇట్లా టైట్గా ఇట్లా విప్పినప్పుడు ఏమవుతుందంటే ఇంకో ఏ సెంటర్గా ఇది ఇట్లా వస్తుంది అంటే ఇది ఒక కర్వ్ని జనరేట్ చేస్తుంది ఇట్లా ఓకే సో ఎండ్ పాయింట్ ఆఫ్ దిస్ థ్రెడ్ ఆ తర్వాత బి సెంటర్గా ఓకే ఇప్పుడు ఏ సెంటర్ అయిపోయింది బి సెంటర్గా ఇప్పుడు బి సెంటర్గా తీసుకున్నప్పుడు మీరు గమనిస్తే నాన్న ఇప్పుడు ఏబి అనే డిస్టెన్స్ ప్లస్ ఈ కర్వ్ డిస్టెన్స్ ఈ కర్వ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది మళ్ళీ ఏడి ఎంత ఉంటుంది అంటే ఇది ఒకవేళ 20 అయింది అనుకోండి ఇటు కూడా 20 ఉంటుంది అప్పుడు ఓకే డబుల్ అవుతుంది సో అప్పుడు ఇక్కడ నుంచి ఇంకో కర్వ్ ఇట్లా వస్తుంది కొంచెం పెద్ద వస్తుంది సార్ ఇట్లా వస్తుంది ఓకే సో ఇప్పుడు సి అనేది సెంటర్ అవుతుంది రేడియస్ ఎంత అవుతుంది ఏడి రేడియస్ ప్లస్ ఏబి రేడియస్ ప్లస్ బీసీ రేడియస్ అంటే 60 అవుతుంది సో అప్పుడు అది ఇంకా పెద్ద ఇట్లా వస్తుంది ఆ తర్వాత డి అనేది రేడియస్ అయినప్పుడు అది ఇంకా పెద్దగా వస్తుంది అంటే 20 ప్లస్ 20 ప్లస్ 20 ప్లస్ 20 ఇట్లా అంటే 3 సైడ్స్ వస్తాయి 20 ప్లస్ 20 ప్లస్ 20 ప్లస్ 20 4 టైల్స్ 4 ఇట్లా ప్రతిసారి ఇట్లా దాని రేడియస్ అనేది పెరుగుతూ పోతుంది సెంటర్స్ కూడా ఏబిసిడిగా మారుతుంది ఆ విధంగా మనకి ఈ ఇన్వెల్యూట్ అనేది ఏంటంటే మీకు అర్థమైంది అనుకుంటే ఈ థ్రెడ్ని విచ్చినప్పుడు ఈ థ్రెడ్ని మనం ఇట్లా ఇట్లా ఉంది ఈ థ్రెడ్ని మనం ఇట్లా విచ్చినాం ఇదో ఒక కర్వ్ వచ్చింది ఇట్లా విచ్చినాం ఇదో కర్వ్ వచ్చింది ఇట్లా విచ్చినాం టైట్గా ఇదో కర్వ్ వచ్చింది ఇట్లా విచ్చినాం ఇదో కర్వ్ వచ్చింది సో దీన్ని ఎట్లా గీయాలో చూద్దాం ఒక చిన్న క్వశ్చన్ స్క్వేర్ ఏబిసిడి 20 mm సైడ్ దాన్ని సో ఇక్కడ ఆల్రెడీ నేను ట్రై చేశాను ఇక్కడ గీస్తా 20 20 20 20 ఏబిసిడి ఓకే ఏబిసిడి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడున్న థ్రెడ్ని ఇక్కడ ఉన్న థ్రెడ్ని నేను విచ్చినప్పుడు ఇది సెంటర్ అవుతుంది కదా నాన్న ఏ అనేది సెంటర్ అవుతుంది కదా సో ఈ డిస్టెన్స్ రేడియస్ అవుతుంది యాక్చువల్గా 20 20 ఈ డిస్టెన్స్ రేడియస్ అవుతుంది సో నేను ఇట్లా ఒక ఆర్క్ డ్రా చేస్తా ఈ ఆర్క్ ఏంటంటే ఈ థ్రెడ్ చేసినటువంటి ఆర్క్ ఇక్కడ ఏడి పైన ఉన్నటువంటి థ్రెడ్ విచ్చినప్పుడు అది ఇట్లా ఆర్క్ చేసుకుంటూ వస్తుంది ఓకే ఇట్లా ఆర్క్ చేసుకుంటూ వస్తుంది సో దీన్ని నేను బిఏని ఎక్స్టెండ్ చేసినప్పుడు P1 దగ్గర తగులుతుంది సో ఏని ఎక్స్టెండ్ చేస్తే P1 వచ్చింది ఏని ఎక్స్టెండ్ చేస్తే P1 వచ్చింది ఇప్పుడు బిని ఎక్స్టెండ్ చేద్దాం లైట్ లైన్ ఇప్పుడు చెప్పండి మీరు కరెక్ట్గా ఇంతకుముందు చెప్పింది మీకు అర్థమైతే ఏబి రేడియస్ కాదు ఇప్పుడు P1 బి రేడియస్ అవుతుంది బి సెంటర్ అవుతుంది సో ఇక్కడ నుంచి కర్వ్ అనేది ఇట్లా వస్తుంది ఓకే దిస్ ఈజ్ P2 ఇప్పుడు సి అనేది సెంటర్ అవుతుంది సి అనేది సెంటర్ అయి ఇది ఇది సి నుంచి P2 రేడియస్ అవుతుంది ఇట్లా వస్తుంది ఎక్స్టెండ్ చేసిన దగ్గర P3 వస్తుంది ఓకే నెక్స్ట్ డి అనే ఏడిని ఎక్స్టెండ్ చేస్తాం డి అనేది సెంటర్ అవుతుంది అప్పుడు సిడి మాత్రమే కాకుండా సి నుంచి P3 వరకు రేడియస్ తీసుకొని ఇట్లా క్లోజ్ చేస్తాం సో దట్ వి గెట్ P4 సో ఈ కర్వ్ ఉంది కదా ఇంకా దీన్ని మళ్ళా
ఓవర్ రైడ్ చేయొద్దు, కానీ నేను అంటే మామూలుగా అయితే చేయొద్దు, నేను మీకు కనిపించడానికి అని చెప్తున్నా అంతే. సో ఈ కర్వ్ని ఇన్వాల్యూట్ అని అంటాం, ఈ కర్వ్ని ఇన్వాల్యూట్ అని అంటాం. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, ఇది దీని రేడియస్ ఏ సెంటర్ పీ వన్ వచ్చింది. సో దీని రేడియస్ ఇది, ఇది మీన్స్ రెండు ఏడి ప్లస్ ఏబి అయితే ఇది వస్తుంది, ఓకే బి సెంటర్. ఇప్పుడు బీసీ ప్లస్ ఇదంతా అంటే దాని అర్థం ఏంది, ఏడి ప్లస్ ఏబి ప్లస్ బీసీ అన్నట్టు. అంటే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ తర్వాత ట్వంటీ ప్లస్ ట్వంటీ తర్వాత ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ. ఎందుకు ఇట్లా అవుతుందంటే ప్రతి సైడ్ని మనం విచ్చినప్పుడు ఇంకొక సైడ్ కూడా యాడ్ అవుతూ వెళ్తూ మనకి రేడియస్ అనేది పెరుగుతుంది, అదేవిధంగా సెంటర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, అల్టిమేట్గా మనకు ఇన్వాల్యూట్ అనేది క్రియేట్ అవుతుంది. వెరీ సింపుల్. సో ఏ సెంటర్ ఇది వచ్చింది, పీ వన్ వచ్చింది, బి సెంటర్ పీ టూ వచ్చింది, సి సెంటర్ పీ త్రీ వచ్చింది, డి సెంటర్ పీ ఫోర్ వచ్చింది, ఇది మన ఇన్వాల్యూట్. వెరీ సింపుల్. ఇది కనుక మీకు అర్థమైందని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.